ఇండియా చైనా బోర్డర్ వివాదంతో పొరుగు దేశంపై డిజిటల్ వార్ను ప్రకటించిన భారత్ ఆ దేశ ఆదాయానికి భారీగా గండి కొట్టింది. భారత్ను అనుసరిస్తూ చైనా యాప్ను నిషేధించాలని అమెరికాకు కాంగ్రెస్ సభ్యులు సైతం ట్రంప్కు లేఖ రాశారు. సరిహద్దుల్లో రెచ్చిపోతున్న డ్రాగన్కు బుద్ధి చెప్పడానికి సమాభేదం దండోపాయాలను భారత్ ప్రయోగిస్తుంది. ఓవైపు చర్చలు జరుపుతూనే ఇంకోవైపు ఎటువంటి దుస్సాహసం చేసినా దీటుగా బదిలిస్తామని సంకేతాలు పంపుతుంది. మరోవైపు పొరుగు దేశాన్ని దారిలోకి తెచ్చుకునేందుకు దాని ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో భారత్లో ప్రజాదరణ పొందిన టిక్టాక్ సహా 59 ప్రధాన మొబైల్ యాప్లను ఇప్పటికే నిషేధించింది. తాజాగా మరో 47 యాప్లను ఆ జాబితాలో చేర్చింది. ఈ నిషేధిత యాప్ల వివరాలను కేంద్రం త్వరలోనే వెల్లడించనున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపారు. మొత్తం 275 యాప్లను నిషేధించేందుకు కేంద్రం సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఈ విషయంలో భారత్ ప్రభుత్వ వ్యూహం ఫలిస్తున్నట్లు అర్థమవుతుంది. యాప్ల నిషేధం తమని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నట్లు చైనా ఇప్పటికే ప్రకటించింది. నిషేధానికి గురైన కొన్ని సంస్థలు తమ కార్యకలాపాలని చైనా వెలుపలకు తరలించేందుకు కూడా సిద్ధమయ్యాయి. అవసరమైతే చైనాతో ఉన్న ఒప్పందాన్ని, ఇతర సంబంధాల్ని కూడా తెంచుకోవాలని భావిస్తున్నాయి. యాప్లను నిషేధించి చైనాకు ఊహించిన జలకి ఇచ్చిన కేంద్రం మరిన్ని యాప్లను నిషేధించేందుకు సన్నద్ధమవుతుంది. ఈ మేరకు కేంద్రంలో ఐటీ మంత్రిత్వ శాఖ చైనాలో సర్వర్లు ఉన్న యాప్లను గుర్తించే పనిలో పడింది. పబ్జి సహా 250కి పైగా యాప్లు కేంద్రం జాబితాలో ఉన్నట్లు తెలుస్తుంది. వీటన్నిటిపై ఇప్పటికే కేంద్రం నిఘా పెట్టినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఆయా యాప్ల ద్వారా డేటా ఎలా మారుతుందో సమాచారం సేకరిస్తుంది. ఇప్పటికే 20 యాప్ల ద్వారా జరుగుతున్న డేటా ట్రాన్స్ఫర్ను అధికారులు గుర్తించినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అవసరమైతే చైనాలో సర్వర్లు ఉన్న అన్ని యాప్లపై వేటు వేసే యోచనలో కేంద్రం ఉందని తెలిపాయి. తాజా జాబితాలో పబ్జి వంటి గేమింగ్ యాప్స్ ఉన్నట్లు వివరించాయి.